ఛానల్ అంజలి ట్రెండ్స్. ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. కొంచెం లేట్ అయిందిలేండి, వీడియో అడ్జస్ట్ చేసుకోండి. ఊరొచ్చామని చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో చూసారు కదా, అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. పల్లెటూరు వాతావరణం అంటే మామూలుగా ఉండదు కదా, చూడండి. ఇక్కడ అప్పుడే 6:37 అవుతుంది. మంచిగా శంకుం పువ్వులు ఉన్నాయి. ఇంకా మా ఇంటి ముందు పెరట్లోనే మామయ్య వాళ్ళు నువ్వులు కూడా అలికారు. అవి పెద్ద వనం లెక్క అయిపోయింది చూడండి. ఇంకా కమలం పువ్వులు పట్టుకొని వచ్చిందనమాట ఈ పాప, అడిగితే బతుకమ్మ వేరవడానికి తీసుకొచ్చిందంట. ఇంకా దాని తర్వాత అయితే అత్తమ్మ వాళ్ళు గాజులు అమ్ముకొని రావడానికి ఊళ్ళకైతే వెళ్తున్నారు. ఈరోజు ఏమైనా గిరాకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిపోయి, బట్ రోజు రోజుకి బిజినెస్ అనేది తగ్గిపోయింది. చాలా వరకు ఆన్లైన్లోనే షాపింగ్ ఎక్కువైపోతుంది కాబట్టి మనకు ముందుకెళ్ళి గంపేసుకొని పోయేట వాళ్ళ దగ్గర కొనడం చాలా తక్కువైపోయింది. సో అందుకే బిజినెస్ కూడా తగ్గిపోయింది. ఇక్కడ చుట్టుకే వచ్చేసి ఇంకా లేవలేదు. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఈ గ్యాప్లోనే టిఫిన్ అయితే చేసేద్దాం అనేసి స్నానం చేసి అయితే పోహా రెడీ చేస్తాను. అంతలోనే చుట్కీ అయితే లేచేసింది. లేచితో వెంటనే ఆడుకోదు కాబట్టి కొద్దిసేపు ఎత్తుకోవాలన్నమాట. ఎత్తుకొని ఆ పోహా అయితే కంప్లీట్ చేశాను. ఇంకా ఈ లోపు మా చుట్కి మీ హాయ్ తర్వాత చూసేది. టిఫిన్ రెడీ అయిపోయింది కదా. నేను, చుట్కీ, బావా, మా కోడలు, అమ్మలు అందరం కలిసి అయితే టిఫిన్ చేసాము. ఇంకా టిఫిన్ చేసి ఉడితోనే లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను వంకాయ టమాటా అందామని అవన్నీ కట్ చేసి కూర కూడా వండి సైడ్కి పెట్టేశాను. దాని తర్వాత కర్రీ కూడా ప్రిపేర్ చేసి అన్నం కూడా పెట్టిన తర్వాత అమ్ములు వాళ్ళ ఇంటికి అయితే బతుకమ్మ వేర్చడానికి వెళ్ళాను. తెలుసు కదా అమ్ములు అంటే మా కోడలు అనమాట. ఎందుకు అంజలి మీ కోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళి బతుకమ్మ వేర్చారు, మీ ఇంట్లో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పేరువారా బతుకమ్మని అంటే పేరువరు. చాలా సంవత్సరాల నుంచి అత్తమ్మ వాళ్ళు అయితే పేరువారు. ఎందుకంటే మేము గాజులు అమ్ముకునే బిజినెస్ చేస్తాం కాబట్టి ఈ మెయిన్ దసరా అనేది గాజులు అమ్ముకున్న వాళ్ళకి మెయిన్ బిజినెస్ టైం కాబట్టి అత్తమ్మ వాళ్ళకి పేర్చడానికి అయితే టైం ఉండదు అనమాట. ఇప్పుడు అమ్ములు వాళ్ళకైనా కవితక్క వాళ్ళందరూ గాజులు అమ్మడానికి వెళ్ళిళ్ళు. ఆమెకి సరిగ్గా పేర్చడం రాదు కాబట్టి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఎవరో ఒక హెల్ప్ తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నేనైతే పేర్చాను ఆమె హెల్ప్ చేస్తుంటే. పేర్చడానికి ఇంట్లో ఎవరైనా కోడళ్ళు బిడ్డలు ఉంటే వాళ్ళు పేర్చుకొని ఆడుకోవచ్చు, కానీ బట్ మేము ఎవ్రీ ఇయర్ ఉన్నాం కాబట్టి అత్తమ్మ అయితే ఒక ఇయర్ పేర్చి ఒక ఇయర్ పేర్చకుండా ఉండడం ఎందుకనేసి ఎవ్రీ ఇయర్ అయితే పేర్వట్లేదు అనమాట. ఇంకా వాళ్ళు అత్తమ్మ మామయ్య ఇద్దరు కలిసి పొద్దున ఎప్పుడో గాజులు అమ్ముకోవడానికి పోతే వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలియదు అనమాట. గిరాకీ అయిందని బట్టి ఉంటారు మ్యాక్సిమం బతుకమ్మ. ఇక మనం ఆడే టైంకి వాళ్ళు వస్తారనమాట, అంత చీకటి అయిపోతుంది. సో వాళ్ళకి ఎంత పేర్చి అంత టైం ఉండదు కాబట్టి అట్లా అయిపోద్ది. చాలా వరకు ఈ గాజుల బిజినెస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఈ టైంలో దసరా మూమెంట్ అనేది చాలా పీక్ మూమెంట్ అనమాట. ఎంతో కొంత సంపాదించుకోవాలని చాలా కష్టపడుతూ ఉంటారు ఈ బిజినెస్ చేసేవాళ్ళు. ఈ టైంలో అయితే ఒక్కొక్కసారి తినడానికే టైం లేకుండా తిరుగుతారు. అట్లాంటప్పుడు ఇక బతుకమ్మ వేర్చేయడానికి వీలు కాదు కదా. ఇంట్లో ఇట్లా అమ్ములు వాళ్ళ ఇంట్లో అమ్ములు ఉన్నట్టు ఎవరైనా ఇంట్లో ఉంటే పిల్లలు వేర్చుకుంటారు, కానీ పెద్దవాళ్ళు అమ్మలు నాన్నలు ఉండి పేర్చే అంత టైం అయితే ఉండదు. పెళ్లి కాక ముందైనా పెళ్లి అయిన తర్వాతనైనా బతుకమ్మను పేర్చే అలవాటు నాకు ఉందనమాట. ఇంకా ఏదో నాకు వచ్చిన చిన్న చిన్న మాదిరిగా అమ్ములు ఇట్లా హెల్ప్ చేస్తా అంటే ఒక చిన్న బతుకమ్మను అయితే పేర్చాము. ఉన్న పువ్వులతోనే అడ్జస్ట్ చేసుకుంటా పేర్చుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. బతుకమ్మ వేర్చంటే కూడా చుట్కీగా నా ఒళ్ళ నుంచి కూడా దిగుతలేదు. ఆమె ఒళ్ళను కూర్చోబెట్టుకునే పండుగ పెట్టుకునే ఆ బతుకమ్మను అయితే వేర్చాను. సైడ్ కూడా అప్పుడప్పుడు కూర్చుంటుంది, కూర్చోవట్లేదు అనమాట. మ్యాక్సిమం ఊళ్ళల్లో అయితే టేకు పువ్వుకి కలర్స్ వేసి మంచిగా ముద్దగా వేరుస్తారనమాట. మ్యాక్సిమం ఊళ్ళల్లో ఈ బంతి పువ్వుల కంటే ఎక్కువ టేకే ఎక్కువ ఉంటుంది. గునుగు పువ్వు, సీతజడ కూడా ఒక్కొక్క కాడ దొరుకుతుంది, ఒక్కొక్క కాడ దొరకదు అనమాట. ఇప్పుడు అమ్ములు వాళ్ళ బతుకమ్మ మెయిన్గా టేక్ అయింది కాబట్టి దానికి డిఫరెంట్ డిఫరెంట్గా కలర్స్ వేసి అయితే మాకు వీలైనంత వరకు అయితే కలర్ఫుల్గా తీసుకురావడానికి అయితే ట్రై చేసాము. లాస్ట్లో బతుకమ్మ ఎట్లా వచ్చిందో చూడండి. చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చిన్న కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సరదాగా అలా బయటకు వచ్చాము. అక్కడ అట్మాస్ఫియర్ అంతా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ చూస్తే మా చుట్కే బండి నడుపుతాయని తీసుకుంటుంది అనమాట. అట్లా డ్రైవ్ చేసుకుంటూ మా కొద్దిసేపు అయితే టైం పాస్ చేసి ఇంటికి అయితే వెళ్ళాము.
అలా చిన్న రైడ్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఫెస్టివల్ కోసం అయితే రెడీ అయిపోతున్నాను. ఈ శారీ అయితే కట్టుకుంటున్నాను, ఇప్పుడు కట్టుకోలేదు అనమాట ఆ చీర. అది అట్లనే ఉండేసరికి ఈ సద్దుల బతుకమ్మకి అయితే ఇదే కట్టుకుందామని ఫిక్స్ అయిపోయి ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న కట్ వర్క్ లేస్తోని బ్లౌజ్ అండ్ శారీకి కూడా స్టిచ్ చేయించి ఇట్లా అయితే సింపుల్గా ఈ సద్దుల బతుకమ్మకి రెడీ అయిపోయాను అనమాట. చుట్టుకి కూడా లంగ జాకెట్ స్టిచ్ చేయించాను, అది కూడా వేసేసి మేమిద్దరం రెడీ అయ్యేలోపు అత్తమ్మ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ముగ్గురం కలిసి దుర్గామాత టెంపుల్కి అయితే వచ్చేసాము. అత్తమ్మ అయితే ఎవ్రీ ఇయర్ నవరాత్రుల టైంలో లాస్ట్ రోజు అమ్మవారికి ఒడిబియ్యం అండ్ గాజులు ఇస్తుందంట. సో అది కూడా ఇక్కడ ఇచ్చేసి వెళ్దాము, బతుకమ్మని కూడా కొద్దిసేపు చూద్దాం అనేసి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది సూరారంలో ఉన్న హనుమాన్ టెంపుల్. ఎవ్రీ ఇయర్ ఇక్కడనే దుర్గామాతని వినాయకుడిని పెడతారనమాట. ఇంకా స్టార్టింగ్లో అయితే ఊరందరు కలిసి ఒకే దగ్గర ఇదే గుళ్ళ ఆడేవాళ్ళంట. బట్ ఇప్పుడైతే అంటే వేరే చోట్ల కూడా ఆడేసరికి ఇక్కడ పబ్లిక్ అయితే చాలా తక్కువ మంది అయిపోయారు. అదే టెంపుల్లో మా పిల్లప్పుడు ఎదుర్కోలు కూడా జరిగినాయి అనమాట. సో ఆ టెంపుల్లో కొద్దిసేపు అట్లా ఉండేసి వచ్చి మా ఇంటి దగ్గరలోనే ఇంకో దగ్గర కూడా బతుకమ్మ ఆడదారులు అని చెప్పేసి అందులో అయితే నేను కొద్దిసేపు బతుకమ్మ ఆడాను కోలలతోని. అట్లా బతుకమ్మ దగ్గర 9:30 వరకే ఉన్నాను. ఉన్నది కూడా ఒక 2-3 రౌండ్స్ వేసానేమో అంతే, ఎందుకంటే చుట్టుకి ఎవరి దగ్గర ఉండదు. సో నేను కూడా ఎక్కువ ఆడలేదన్నమాట. ఇంకా ఆ రోజుకి అట్లా సద్దుల బతుకమ్మ అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే దసరా మధ్యలో 7వ రోజు అనమాట. ఇంకా మేము హైదరాబాద్లోనే అత్తమ్మ వాళ్ళ ఫోటో ఫ్రేమును బావ వాళ్ళ ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని వచ్చామన్నమాట. చుట్టుకి బర్త్డే అప్పటి పిక్స్తోనైతే అదే బావ ఓపెన్ చేసి అత్తమ్మ మామయ్యకి అయితే చూపిస్తున్నారు. ఒకటి బావ వాళ్ళ కోసం, ఒకటేమో అత్తమ్మ వాళ్ళ కోసం. తెల్లారితే సండే మేము పోతామని అత్తమ్మ సాటర్డే రోజు నాన్ వెజ్ తినకుండా ఇంకా మా కోసం అయితే వండిందనమాట. ఇంకా నేను బగారా అన్న పూరీలు అయితే చేశాను, అత్తమ్మ మటన్ కర్రీస్ రెండు వెరైటీస్గా వండిందనమాట. అది మా దసరా స్పెషల్స్ అనమాట. మళ్ళీ సండే రోజు రిటర్న్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి నేను బావా లంచ్ చేస్తున్నాము. ఇంకా అత్తమ్మ తిన్నది కదా అని చెప్పేసి అందరం కలిసి తినలేదు. దాని తర్వాత మేము తిన్న తర్వాత అత్తమ్మ అయితే టమాటా కూర ఉండి దాంతో అత్తమ్మ తినేసిందనమాట. ఇంకా సండే రోజు మళ్ళీ చికెన్ వండారు. సో అది కూడా అక్కడ లంచ్ చేసిన తర్వాతనే మేము రిటర్న్ అయిపోయాము. దసరా రోజు ఈవినింగ్ జమ్మికాడికి ఎవరు పోలేదు కానీ బావ పోయి జమ్మి తెచ్చి అత్తమ్మ మామయ్య బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాడు. ఇలా అయితే మా సద్దుల బతుకమ్మ అండ్ దసరా ఫస్ట్ టైం అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఎలా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.